ఆశ్వేజ మాసంలో శుద్ధ పంచమిలో నవరాత్రులు కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజుల పూజ చేసే కార్యక్రమం. అందుకనే దేవి నవరాత్రులు అని పిలువబడుచున్నాయి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో పేడతో నల్లి చదరంలో హాలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా సామగ్రితో పాటు పంచఫలవాలు అనగా 5 రకాల లేత చెక్కులు కలిగిన చెట్టు కొమ్మలు, దుర్వంకారాలు, గరిక్చ పోచలు తయారుగా ఉంచుకోవాలి. పూజా విధానం: తర్వాత తెల్లవారుజామున లేచి అభయంకిన స్నానం చేసి హోమం ధరించి నామం ధరించి పట్టు వస్త్రం కట్టుకొని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక ఆసనంపై జంక చర్మం లేదా వ్యాఘ్ర చర్మం ద్వారా లేదా తెల్లని పట్టు బట్ట కానీ ఎర్రని పట్టు పంచ కానీ ఆసనంపై వేసి లేనివారు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని ఉండాలి. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును పరమాత్మను ప్రార్థించి 10 నిమిషాలు ధ్యానించి గాయత్రి మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పుకోవాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యహోమాలు చేయవలను. ఆ తర్వాత బ్రాహ్మణులకు వరణం ఇచ్చి 9 రోజులు కానీ లేదా 7 రోజులు కానీ హీనపక్షం 3 రోజులు కానీ లేదా 1 రాత్రి కానీ దీక్ష కానీ శిక్షానుసారం దీక్ష చేయవలను. పూజాకాలంలో రోజుకోసారి భుజించి ఏకభక్త వ్రతం చేయవలను. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రి పగలు వెలుగవలను. 5 పూజ: పూర్వకాలం రోజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించే పద్ధతి నేటికి 5వ పూజగా చెప్పబడుతుంది. ఆయుధములతో పాటు ఛత్ర చామరములు, రాజలాంఛనములు, తనకెక్కిన వాహనములు, గజము, అశ్వము, వాహనములను లేదా తను పనిచేయ యంత్రములను పూజించవలను. అపరిచిత సెమి పూజ: సెమి సమితే పాపం, సెమి శత్రువు నాశనం అనే మంత్రంతో సెమి వృక్షమును పూజించవలను. అపరిచిత దేవుని పూజించి ఊరుపాలి మేరను దాటి సిమలంగనం చేయవలను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి అపరిచిత దేవుని ఈ విధంగా పూజించవలను. మధ్య అపరిచిత ఆయ నమ ఇచ్చ్య పరమోత్నం దక్షాసిన క్రియ సత్యానం చాయతే తమోత్తరాయ విజయాయ అపరిచిత అపరిచిత. అపరిచిత దేవుని పూజించి రాజుల పటాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశీయులు వీలువారు కూడా ఈ విజయ ముహూర్తమునే బయలుదేరవచ్చు. రోజులలో 11వ ముహూర్తమున విజయ ముహూర్తమే శ్రేష్టము, కానీ ఏకాదశి స్పర్శం ఉండరాదు.